ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, బాస్మతి రైస్ 1 కేజీ, ఉల్లిపాయలు 1/2 కేజీ, కారం 4 టీ స్పూన్స్, సాల్ట్ 4 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్, నిమ్మకాయ 1, పచ్చిమిర్చి 5, పుదీనా 1 కప్, కొత్తిమీర 1 కప్, ఇలాచి 5, లవంగాలు 6, దాల్చిన చెక్క 4 లేక 5 చిన్న ముక్కలు, సాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 4, ఆయిల్ సరిపడినంత, నెయ్యి 4 to 5 టేబుల్ స్పూన్స్, గోధుమ పిండి 2 కప్స్. దమ్ చేయడానికి ముందుగా ఉల్లిపాయల్ని పొడవుగా తరుక్కొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీకి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. దాంట్లో 4 టీ స్పూన్స్ కారం పొడి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, 3 టీ స్పూన్స్ సాల్ట్ లేదా టేస్ట్కి తగినంత, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్ పెరుగు, 2 టీ స్పూన్స్ నిమ్మరసం, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర. ఇందాక ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి 1/2 ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని 2 to 3 టీ స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. నైట్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే బిర్యానీ చేసుకున్న పీసెస్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. రైస్ వండే ముందు 1/2 to 45 మినిట్స్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, ఇలాచి 5, లవంగాలు 6, దాల్చిన చెక్క ముక్కలు 4 లేదా 5, సాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకులు వేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ రైస్ని 3 వంతుల వరకు ఉడకనివ్వాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని బిర్యానీ గిన్నెలోకి తీసుకుందాము. బిర్యానీ చేయడానికి బాటమ్ థిక్గా ఉన్న గిన్నెను తీసుకోవాలి. దాంట్లో 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పరిచినట్టుగా వేసుకోవాలి. ఆ చికెన్ పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, కొన్ని చల్లుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా, ఈ రైస్ని 60 to 70% మాత్రమే ఉడకనివ్వాలి. ఎక్కువగా ఉడికించకూడదు. 60 to 70% ఉడికిన రైస్ని ఈ బిర్యానీ గిన్నెలో చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత మిగిలిన పుదీనా, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం అంతా పరిచినట్టుగా వేసుకున్న తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి.
ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకున్న పిండి ముద్దని గిన్నె అంచుల వెంబడి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. దానిపైన ఒక బరువైన మూతని గట్టిగా పెట్టుకోవాలి. మూత బరువుగా లేకపోతే దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. మూతకి కూడా హోల్స్ ఏమీ లేకుండా పిండితో కవర్ చేసుకోవాలి. మూత గట్టిగా పెట్టుకుని ఆవిరి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బిర్యానీ గిన్నె కింద ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పైన బిర్యానీ గిన్నె పెట్టుకొని 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు చల్లారనిచ్చి జాగ్రత్తగా మూతను ఓపెన్ చేసుకోవాలి. గుమగుమలాడుతూ హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.